క్రెడాయ్ హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. నిన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 3 మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం గన్యతండ. ఇదే గన్యతండలోనూ గన్యతండలో 3 కుటుంబ సభ్యులు, ఒకే గ్రామానికి సంబంధించిన 3 వ్యక్తులు చనిపోవడం గ్రామంలో పూర్తిగా విషాద చాలా ఉన్నాయి. సాయి కిరణ్, లోకేష్, సాయినాథ్లు 3 కూడా మంచి చదువుకునేవారు. సాయి ఏదైతే సాయి కిరణ్ ఉన్నాడో, సాయి కిరణ్ 10వ తరగతి వరకు చదువు ఆపేశాడు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును ఆపేశాడని చెప్తున్నారు. అదేవిధంగా లోకేష్ అయితే డిప్లొమా హైదరాబాద్లో తీగల కృష్ణారెడ్డి కాలేజీలో చదువుతున్నారని చెప్పి తెలిసింది. దీనికి అందరికీ సంబంధించి చూసుకుంటే ఈ గ్రామంలో ఒకే గ్రామానికి సంబంధించిన 3 వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరమైన, 3 కూడా బంధువులు అవుతారని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ గ్రామంలో విషాద చాలం, ఈ 3 చనిపోవడానికి కారణాలు ఏంటి, ఈ అక్కడ ప్రభుత్వము నిర్లక్ష్యమా లేకపోతే ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యమా అనే అంశానికి సంబంధించి చూసుకుంటే చూడవచ్చు. మొత్తంగా 3 మృతి చెందిన ఘటనకు సంబంధించి ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. దీనికి అందరికీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చెప్తున్నారు. చూద్దాం ఆ గ్రామంలో ఆ ఇంటి వద్ద ఉన్నాం, ఇదే ఈ లోకేష్ ఇల్లు, అక్కడికి వెళ్ళి మనం పూర్తిగా దానికి అందరికి సంబంధించి వారి స్నేహితులను అడిగి అయితే తెలుసుకుందాం. మనం గన్యతండలో ఉన్నాం, సాయినాథ్ అదేవిధంగా సాయి కిరణ్ల ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు అక్కడ ఇద్దరు ఏదైతే మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 3 మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇద్దరు ఇండ్లలోకి వెళ్తున్నాం. అయితే ఇద్దరు కూడా చదువుకునే వ్యక్తులు, మొత్తంగా 3 మంచి చదువుకునే వ్యక్తులు, 3 కూడా ఈ గ్రామంలో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన వారు. వీరు లేకపోవడం మాకు గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమ్ములుకున్నాయి. దీనికి అందరికీ సంబంధించి పూర్తిగా మనం చూసుకోవచ్చు. ఈ గ్రామంలో అయితే ఎవరైనా సరే ఒక వ్యక్తి చదువుకుంటున్నా అంటే ఉన్నత స్థితిలో ఉంటాడు, ఉన్నత స్థానానికి వెళ్తాడని కోరుకున్నాం. కానీ ఆ అనుకోని ఘటన వల్ల ఈ 3 మృతి చెందడం మాకు చాలా బాధాకరం. ఇక్కడ ఇక్కడనే మనం సాయినాథ్ ఇల్లు, ఇది దీనికి సంబంధించి ఇది సాయి కిరణ్ వాళ్ళ ఇల్లు. మొత్తంగా ఈ 3 ఇళ్లలోకి సంబంధించి గన్యతండలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. 3 కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో ఉండేవారు. రానున్న రోజుల్లో దీనికి అంతకు సంబంధించి 3 లేని లోటు మా గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే పూర్తిగా ఈ ఘటన వల్ల అందరూ కూడా చాలా దిగ్బంధిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము వీరికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉండేవారు, చదువుకునే వారు, వీరికి కూడా రానున్న రోజుల్లో ఉన్నత స్థితిలో ఉండేవారు కాబట్టి ఖచ్చితంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఉన్నత స్థితిలో ఉండేవారు వీరికి ప్రభుత్వం 20 లక్షలు ఎక్స్ట్రాగేసి ఇవ్వాలి. దాంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వారికి ఇల్లు కూడా కట్టించాలని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్నాం మనం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలోనే. మనం లక్ష్మీ కాల్వ దగ్గర ఉన్నాం. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన లక్ష్మీ కాల్వ. ఈ లక్ష్మీ కాల్వకు సంబంధించి ఈ కాల్వ కెపాసిటీ 5550 క్యూసెక్స్ల నీరు వెళ్తుంది. ఈ కాల్వకు సంబంధించి బెడ్ విడ్త్ అయితే 6.70 మీటర్లు, అయితే ఫుల్ సప్లై డెప్త్ వచ్చేసి 1.70 మీటర్లు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు లక్ష్మీ కాల్వకు సంబంధించి పూర్తి స్థాయిలో 1060 అడుగులు ఉన్నప్పుడు కూడా నీటిని వాడుకునే అవకాశం ఉంది. లక్ష్మీ కాల్వకు కింద వ్యవసాయం అయితే 34,060 ఎకరాలు సాగు అందించేందుకు ఆయకట్టు నిర్మాణం జరిగింది. చూసుకోవచ్చు పూర్తిగా ఇది వ్యవసాయానికి. ఏదైతే నిన్న ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ చేరుకుంటున్నాయి, పంటలకు నీరందించే దిశగా ప్రయత్నాలు చేయాలన్న నేపథ్యంలో లక్ష్మీ కాల్వకు నీటినైతే విడుదల చేశారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రాంతం ఒక ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఎందుకంటే ఒకే గ్రామానికి చెందిన 3 వ్యక్తులు, ఈ కాల్వ హెడ్ రెగ్యులేటర్, ఇది లక్ష్మీ కాల్వకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్, ఈ ప్రాంతం నుండి ఇక్కడ స్నానాలకు వచ్చారు. సెలవు దినం కావడం, శివరాత్రి సెలవు దినం కావడంతో ఈ ప్రాంతంలో అందరు కూడా స్నానం ఆచరించేందుకు వచ్చారు. ఈ స్నానం ఆచరించుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చూడవచ్చు, వాటర్ ఫ్లోయింగ్ అయితే ఎక్కువగా వెళ్తుంది. ఈ ప్రాంతానికి అత్యధికంగా నీరు వదులు 150 క్యూసెక్స్ల నీరు కిందికి వదులుతున్న నేపథ్యంలో కాల్వల ఒకేసారి నీరు వచ్చి ఫ్లోటింగ్గా ఎంత లోతు ఉన్నదని వారు అనుకోని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దానికి సంబంధించి 3 అయితే మృతి చెందారు. ఈ నిజామాబాద్ జిల్లా
జక్రాన్పల్లి మండలం గన్యాతాండాకు సంబంధించిన ఒకే గ్రామానికి సంబంధించిన బంధువుల సోదరులు అందరూ కూడా వారందరూ మృతి వల్ల గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, ఏదైతే ఈ శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ముగ్గురు మృతి, అంటే ఇక్కడికి వచ్చింది మొత్తంగా ఆరుగురు వ్యక్తులు, ఒక కారును లీజుకు తీసుకొని ఆరుగురు కూడా ఇక్కడికి కారుకు 6,000 రూపాయలు ట్యాక్సీ చెల్లించి ఆరుగురు కూడా ఇక్కడికి వచ్చారు. సాయినాథ్, అదేవిధంగా లోకేష్, సాయి కిరణ్లు ఇక్కడ స్నానం ఆచరిస్తుండగా మృతి చెందారు. నీటిలో ముంచి వంశీ, గోపాల్, అభిలు పూర్తిగా ఈత రాకపోవడంతో వాళ్ళు లోపలికి దిగలేకపోయారు. వారు కూడా ముగ్గురు బతికి బయటపడ్డారు. అయితే మొత్తంగా 6 ఒకే గ్రామానికి సంబంధించిన స్నేహితులు కావడం, ఈ ప్రాంతానికి రావడంతో మృతి చెందారు. ఈ స్నేహంలో కూడా ముగ్గురు కూడా అత్యంత ప్రాణ స్నేహితులు. స్నేహంలో కూడా వీరి మృత్యువును కూడా స్నేహంతో తీసుకెళ్ళింది. ఎందుకంటే ముగ్గురు కూడా చనిపోవడం కూడా ముగ్గురు కూడా ప్రాణ స్నేహితులు కావడంతో దీనికి అంతటికి సంబంధించి ఈ బాధగా గ్రామస్తులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇదే ప్రాంతంలో ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ శ్రీరామసాగర్ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా ప్రమాదాలకు నిలువుగా మారింది. ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే శ్రీరామసాగర్ ప్రాజెక్టు పండగ వాతావరణం వచ్చినప్పుడు కానీ ఇక్కడ పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పండగ వాతావరణం వచ్చిన సమయంలో ఇక్కడ స్నానాలు ఆచరించారు వస్తుంటారు. గతంలో కూడా ఇక్కడ సంభవించిన ఘటనలు చూసుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి 2007 హైదరాబాద్ నుండి శ్రీరామసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన 3 ఇక్కడ ప్రాణాలు ప్రాజెక్టులు గల్లంతైన ఘటన సంబంధించి చూసుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి అప్పుడు కూడా శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వచ్చి సందర్శకులుగా మాత్రమే వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో 3 మృతి చెందిన ఘటన అయితే తెలుసుకోవచ్చు. 2021 శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద గేట్ల వద్ద గోదావరి స్నానానికి వచ్చినప్పుడు అక్కడ 6 మరణించారు. వారందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. 6 మరణం ఒక్కసారి తట్టుకోలేనిదని చెప్పవచ్చు. మరోవైపు 2022 కోరుట్లకు చెందిన 2 కూడా గల్లంతయ్యారు. 2023 గోదావరిలో నీట మునిగిన 2 గల్లంతయ్యారు. ఈ శ్రీరామసాగర్ ప్రాజెక్టు గోదావరి పర్యాయ ప్రాంతము, గోదావరి నదిపైన నిర్మించారు కాబట్టి గోదావరి స్నానాలు పండగలు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ గోదావరి స్నానాలు ఆచరించడానికి వస్తుంటారు కాబట్టి ఈ ప్రాంతంలో అత్యధికంగా ఫ్లోటింగ్ ఉంటుంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన వచ్చే వారి కోసం కూడా అక్కడ సెక్యూరిటీ లేకపోవడం ప్రధాన కారణం. సెక్యూరిటీ ఉంటే నిన్న జరిగిన 3 ప్రాణాలు దక్కేవి అని చెప్తున్నాం. గతంలో కూడా జరిగిన ఘటనలను చూసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ లోపం వల్లనే గతంలో కూడా 6 మృతి చెందారు. కోరుట్లకు సంబంధించిన 2, అంతకుముందు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 3 మృతి చెందడం ఇదంతా సెక్యూరిటీ లోపం వల్లనే అని తెలుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీరామసాగర్ ప్రాజెక్టులో నిన్న 3 మృతి చెందిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు అయితే చాకచక్యంగా వ్యవహరించారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండకు సంబంధించిన ఓ స్థానికంగా ఉండే ఎస్ఐ, బాల్కొండ ఎస్ఐ గోపి అయితే తను స్వయంగా నీటిలోకి మునిగి గజ ఈతగాళ్ళతో సమానంగా ఆ మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు. ఆయన ఆర్టీవీ కూడా హ్యాట్సప్ చేస్తుంది. ఎందుకంటే ఒక పోలీసు ఉద్యోగంలో ఉండి నాకెందుకులే అనకుండా తాను కూడా స్వయంగా ఇలా గజ ఈతగాళ్ళతో నీటి నుండి తీసుకురావడం చాలా గొప్ప విశేషమే. ఏదేమైనప్పటికీ ఈ 3 మృతి చాలా బాధాకరం. పోలీసులు కానీ దీనికి అంతటి సంబంధించి ప్రాజెక్ట్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఈ సెక్యూరిటీ ఏర్పడితే, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలు జరిగేవి కావని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీని మృతికి ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎక్స్గ్రెషియా చెల్లించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మనం సాయినాథ్ ఇంటి వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి చెప్పండి, అసలు సాయినాథ్ ఎలా ఉండేవాడు, ఏం జరిగింది? అసలు సాయినాథ్ అందరితోని కలిసిమెలిసిగా ఉంటుండే యాక్టివ్ పర్సన్. అతను వాలీబాల్ ప్లేయర్ కూడా. అతను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మొన్ననే రీసెంట్లీగా 3 ఎగ్జామ్లు కంప్లీట్ చేసుకున్నాడు. శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలకు వెళ్ళడం జరిగింది 6 మిత్రులు కలిసి కార్ రెంట్కు తీసుకొని. అయితే పుణ్య స్నానాలకు అందరు చేసే చోట్ల కాకుండా వీళ్ళు కొంచెం వేరే చోటకు వెళ్ళడం జరిగింది. అక్కడి ఫ్లో అనేది వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు దాన్ని అంచనా వేయక వాళ్ళు మునగడం జరిగింది. వాళ్ళని కాపాడడానికి ఒక స్నేహితుడు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయాడు. వీళ్ళందరి కుటుంబ పరిస్థితి కూడా ఆర్థికంగా చాలా దీనంగా ఉంది. వాళ్ళ ఇంటి చూస్తూనే మనకు వాళ్ళ దీన స్థితి తెలియజేస్తుంది. ఇంతకుముందు
భారీ వర్షాల కారణంగా మున్నవాళ్ళ ఇల్లు కూలిపోవడం జరిగింది. అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాజీరెడ్డి గవర్ధన్ యొక్క తనయుడు రావడం, వాళ్ళను పరామర్శించడం, ఆర్థికంగా ఆదుకుంటామని తెలియజేసిన, కానీ వాళ్ళకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ఇప్పుడు ఈ ముగ్గురు మృతి చెందినతో ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒకటే, వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము, కావున వాళ్ళకు ఆర్థికంగా పరిపుష్టి, వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి ఇందిరమ్మ గృహాల కింద వాళ్ళకు ఇల్లు మంజూరు చేయాలని మా గ్రామం తరఫున మేమందరం కోరుకునేది. అలాగే వాళ్ళకు ఆర్థికంగా ఏదైనా ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అంటే వాళ్ళ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కావాలని మనం కోరుతున్నారు. చదువుకునే వాళ్ళు ఉన్నారు, అంటే ఇంటర్ స్థాయి వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళకు ఆ స్థాయిలో తగ్గట్టుగా ఏదైనా చిన్న ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ గృహం వాళ్ళకు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ గ్రామంలో ముగ్గురు మృతి చెందారు, ముగ్గురు ఒకటే అందరు కలిసిమెలిసి ఉంటారని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది అంటారు? అసలు ఎలా ఈ ముగ్గురు మృతి చెందడంతో మీ గ్రామంలో ఏం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి? ఇది ఎప్పుడు జరిగినటువంటి సంఘటన, ఇది ఇలాంటి సంఘటన ఈ జీవితంలో ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను నేను. అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు మీరు? ఇది ఆదుకోవాలని కోరుకుంటున్నాను, ప్రభుత్వం చెప్పి ఇలాంటి ముగ్గురిని ఆదుకోవాలి. అది ఓకే, మీరు చెప్పండి, పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు మృతి చెందారు, ముగ్గురు మృతితో మీ గ్రామంలో విషాదాలు చాలామంది, అంటే ప్రభుత్వము తిరిగి ప్రాణాలు అయితే తీసుకురాదు కానీ వారికి నష్టపరిహారం ఏమన్నా కోరుతున్నారా? ఏమన్నా జరిగిందని మీరు బాధపడుతున్న అంశానికి సంబంధించి ఇంకా వేరే ఏమన్నా ఆలోచన కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఆలోచన కోరుతున్నారు? అక్కడ డ్యామ్ సేఫ్టీ అనేటువంటిది సరిగా లేదన్న, అక్కడ కంచె కానీ అదన్న ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే అక్కడ డేంజర్ బెల్ట్స్ కూడా ఏవి లేవు, అవి పెట్టి ఉంటే వాళ్ళు చూసి వెళ్ళకపోయేది. మీరు చెప్పండి, ఏం అసలు మీరు ఏం చేస్తారు? ఆ సాయినాథ్ ఏమవుతాడు? మీరు సాయినాథ్ నాకు కొడుకు అవుతాడు కాబట్టి అక్కడ సేఫ్టీ సరిగా ప్రభుత్వం ఇది చేయకపోవడం వలన చాలా అది విషాద చాయలో మునిగిపోవడం జరిగింది. ఊరు ఊరికే ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇది, ప్రభుత్వ సేఫ్టీ లేకుండా కాబట్టి ఈరోజు ఆ ముగ్గురు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయాలని, మరియు వాళ్ళ ఇంట్లకు నష్టపరిహారం ప్రొవైడ్ చేయాలని, ఇంకా 20 లక్షలకు ఎక్స్గ్రేజ్ వాళ్లకు ప్రకటించి ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అంటే ఇంకా 20 లక్షలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా కావాలని కోరుతున్నారా? లేకపోతే అసలు ఏంది, అసలు ఈ ముగ్గురు కూడా చదువుకున్నారు, ఇంటరు, అదేవిధంగా డిప్లొమా చదువుతున్న పరిస్థితి ఉంది, వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే రానున్న రోజుల్లో వీళ్ళు ముగ్గురు మృతితో మీ గ్రామంలో కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందిగా. గ్రామంలో ఈ ముగ్గురు మృతితో చాలా ఇబ్బందిలో ఉన్నారు, ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోవడం జరిగింది, ఎవరు ఏం చెప్పుకోలేని పరిస్థితి ఇది. మాకు ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే ఆదుకోవాలని, ఉద్యోగాలు వీళ్ళు పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉండేది, ఒకతను బీటెక్, ఇంకొకరు డిప్లొమాలు, అవి అన్ని విధాలుగా మంచి స్థాయికి ఎదిగే యువత కాబట్టి ఇలా జరిగిపోవడం చాలా బాధాకరం. ఈ యువత ఇలా జరిగిపోవడం కారణం వలన వీళ్ళ ఇంట్లను వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగాలు మరియు ఎక్స్గ్రేసివ్ ప్రకటించి ఇంకోసారి ఇసుంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు అక్కడ చర్య తీసుకోవాలని ఈ విధంగా కోరడం జరుగుతుంది. సాయి కిరణ్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు సాయి కిరణ్ ఎప్పుడు వీరితో ఎలా ఉండేవాడు అని చెప్పండి. సాయి కిరణ్ మీకు ఏమవుతాడు, ఏమైంది అసలు? మా తమ్ముడు సార్, అది నిన్న నడు పట్టుకున్నది, హాస్పిటల్లో చూపించినాం, ఒక నెల అవుతుంది. అడు పండుకున్నాడు, మేము జాతరకు వెళ్ళినా కలిగొట్టి, అప్పుడు మా ఆయ ఉండే, మా ఆయ ఆడ పడుకుంటే వాళ్ళు ఇద్దరు వచ్చి లేపి, అరే పోదాంరా అటు పోదాంరా అంటే అలా పోయినరు. అందరూ మా ఆయ చెప్పింది ఇట్లా పోయినరు అట్లా అంటే అట్లా. మీకు ఎట్లా తెలిసింది? అట్లా మా బావ చెప్పిండు, వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వంశీ అనే ఒక అతను ఫోన్ చేసిండు. ఎంతమంది వెళ్ళారు అక్కడ? 6 అంటే ఏం చదువుతాడు సాయి కిరణ్? సాయి కిరణ్ 10th అయిపోయింది. ఇంటికానే సాయి కిరణ్ ఎలా ఉండేవాడు నీతో? బాగానే ఉండేవాడు, ఎవరు అంటే మాట పడేటోడు కాదు, అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండేటోడు. కానీ ఇలా సంఘటన ఇలా జరగడం మాకే నమ్మబుద్ధి అయితే లేదు.
అలా ఉండేది. చెప్పండి సాయికి నేను ఏమైతాడు మీకు ఏంది? నాకు బాబా అయితే ఎట్లా ఉంటుండే మీతో ఏంది అసలు ఏం జరిగింది? మంచిగా ఉంటుండే మంచిగా ఉంటుండే అని ఏదో ఇప్పుడు సడన్గా అట్లా అయిపోయింది. ఏదో ఒకళ్ళు ఇద్దరు చేసినట్లే ఆ ముగ్గురు వెళ్ళిపోయారు. నీ పేరేం పేరు? నా పేరు రాజేష్ సార్. ఏమవుతాడు సాయికి? సాయికి రాని నాకు ఫ్రెండ్ లెక్క అవుతాడు సార్. ఫ్రెండ్ లెక్క అవుతాడు. మొన్న రీసెంట్గా ఇట్లా ప్లానింగ్ చేస్తుండారు పోదామని. అయితే ఏడు పోలేడు వాళ్ళతోటి ఇంట్లోనే ఉండే. అయితే వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకోవేంట్రంట. అయితే మేము అన్నాం రామ్ రామ్ ఇవ్వండి మాదే మనీ లేవన్నాం. మనిషిగా 1000 రూపాయలు 600 ఏమో వేసుకున్నారంట. అయితే మార్నింగ్ పోయి కారు రెంట్ తీసుకుని వచ్చి వెళ్ళిండ్రు వాళ్ళు. మార్నింగ్ వెళ్తే ఇటు రాడన్నానంట. సంథింగ్ వాళ్ళు వచ్చి తీసుకోవేంటంట. అంతే తీసుకోపోతే అడిగిపోయినంట. అడిగిపోయినాక జల్దీ వచ్చేస్తాం అనుకున్నాం వాళ్ళు పోయి. రీసెంట్గా వాళ్ళు ఏం ప్లానింగ్ చేసుకున్నారు అటు. ఇప్పుడు పోయిన స్నానం చేసాం. స్నానం చేసినాక అట్లా పడ్డారని తెలిసింది సార్. తెలిసి అప్పుడు పోతే నిజం అని తెలిసింది ఫస్ట్. వారితో ఎలా రిలేషన్ ఉంది దానికి అందరికి సంబంధించి అసలు చెప్పండి. సాయి సాయినాథ్ కానీ సాయి కిరణ్ కానీ లోకేష్ కానీ ఈ ముగ్గురు మీ గ్రామస్తులే, ఇక ఎలా ఉండేవారు మీతో కలిసి? ఏంది మంచిగా ఉండేవాళ్ళు, స్నేహం మంచిగా ఉండేది. వాళ్ళు పోషంపాడు వెళ్ళడం జరిగింది. అందువల్ల ఆవిడ మన మీరు చెప్పండి అసలు ఈ ముగ్గురు కలిసి మొత్తంగా 6 వెళ్ళినట్లు సమాచారం. 6 ఎవరెవరు వెళ్ళారు అసలు? ఏంటి ఏం జరిగింది అక్కడ? ఏమో మేము వెళ్ళలేము, వాళ్ళు వెళ్ళిండ్రు. ఇక్కడ మాకు మధ్యాహ్నం ఇక్కడ వచ్చింది. అయితే అందరు మా వాళ్ళు అందరూ అక్కడనే ఉండే, అక్కడ వెళ్ళినారు. వీళ్ళు పోయినట్టు మాకు తెలియదు. 6 కారు రెంట్ తీసుకొని పోయినారంట. మాకు తెలియదు. నేను మధ్యాహ్నం పోయినరని చచ్చిపోయినరని తెలిసింది. అంటే ఈ ముగ్గురు ఈ 6 కలిసి ఒకే దగ్గర ఒకే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్లో చదువుకుంటున్నారు అని చెప్పి అసలు ఏమేమి చదువుకునేవారు వీళ్ళు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇట్లా. లోకేష్ డిప్లొమా చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సాయినాథ్. ఆయన మొన్న సాయి కిరణ్ అనేటోడు కూడా సెకండ్ ఇయర్. అంటే వీళ్ళు ముగ్గురు పండగకు వచ్చారా అందరు? కాదు, వాళ్ళు ఇక్కడ ఎస్పీ డిష్పల్లి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా. లోకేష్ అనేటాడు హైదరాబాద్లో చదువుకుంటాడు టీకేఆర్. వాళ్ళు హాలిడేస్ ఉన్నాయని 3 ఇక్కడ వచ్చిండు. నిన్న పొద్దున్న వచ్చిండు, నిన్న నైట్ 4. చెప్పండి మీకు ఏమవుతాడు సాయి కిరణ్ లోకేష్ కానీ వీరందరూ? లోకేష్ వచ్చేసి నా కల్లుడు అవుతాడు. సాయి కిరణ్ మా తమ్ముడు. సాయినాథ్ వచ్చేసి నా కొడుకు లాంటాడు. వీళ్ళు చాలా అంటే చాలా బాగా చదువుకుంటారు. వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇట్లా చదువుతారు. లోకేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చేస్తుండే. మొన్ననే 2 బ్యాకే నైట్ దిగిండట తానలా. ఇక యూత్ అన్నప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇట్లా కార్ బుక్ చేసుకొని వాళ్ళు పోచంపాడు పండుగ రోజు స్నానంకి అట్లా గంగా దగ్గరికి వెళ్దామని వెళ్ళారు. అట్లా వెళ్తే ఈ సంఘటన జరిగిపోయింది. ముగ్గురు అయితే బయటకు వచ్చేసారు కానీ ఆ ముగ్గురు ఒకరు ఇంకా ఒకరు అట్లా సాయం చేద్దామని ఒకరు ఇంకా ఒకరు దిగుతుండగా అలా జరిగిపోయింది. అది ఇక తట్టుకోలేని బాధ. అది ఒక తాండలో ఆ ముగ్గురు అంటే ఇక చాలా బాధకరం. మీరు చెప్పండి అసలు ఏమవుతారు వీళ్ళందరూ మీకు? లోకేష్ అనేవాడు నాకు బామ్మరిది అవుతాడు. అండ్ సాయినాథ్ అనేవాడు నాకు తమ్ముడు అవుతాడు. మున్న అనేవాడు నాకు బాబాయ్ వరుస అవుతాడు. సో లోకేష్తో అయితే చాలా బాగా రిలేషన్ ఉండే నాకు. బాగా బాగా అనుకుంటా మాట్లాడుతుండే చాలా బాగానే. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటుండే. ఎప్పుడు కాల్ చేస్తా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కాల్ చేస్తాడు, బాబు ఇట్లా ఇంటికి వెళ్తున్నా వస్తావను అని కూడా కాల్ చేస్తాడు. ఈసారి అయితే నాకు కాల్ చేయలేడు. మా ఫ్రెండ్ కాల్ చేసిండంట సిద్ధు అనేవాడు. ఆయన కాల్ చేస్తే ఆయన నేను వస్తలేంట నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు కూడా వెళ్ళకు ఎందుకు ఒక రోజుకి ఎందుకు అని అన్నాడు. అయితే లేదు బాబు నేను వెళ్తా, నాకు వెళ్ళబుద్ధి అవుతుంది అని చెప్పిండ. తర్వాత నెక్స్ట్ డే నైటే వచ్చేసిండంట 1:00కి. నిజామాబాద్కి వస్తే వాళ్ళ ఫ్రెండ్సే పికప్ చేసుకున్నారంట. వాళ్ళ నాన్నకు కూడా తెలియదు ఎప్పుడు వచ్చిండి ఏందని. మార్నింగ్ లేచేసరికి వాళ్ళ నాన్న చూసిండు పడుకున్నాక. చూసి మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ దుప్పటి కప్పేసి పొలంకి వెళ్ళిపోయింది. ఇంతవరకు తెలుసు నాకు. అంటే ఒకే రోజు ఒకే గ్రామానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం ఈ గ్రామంలో అయితే చాలా బాధాకరమైన అంశమే. ఈ ఒకే రోజు కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్ళడం అసలు ఈ బాధ కుటుంబంలో కానీ గ్రామంలో కానీ మీరు అందరూ మీకు బంధువులు అవుతారు అసలు ఈ జీర్ణించుకోలేని అంశం కదా. మరికొంతమంది ఉన్నారు, వీళ్ళ వారిని అడుగుదాం. మీతో పాటు ఎలా ఉండేవాడు ఈ సాయి కిరణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ? వీళ్ళంతా చాలా కలిసి ఉండేవాళ్ళు. కానీ ఏం చేసావు, 3 హాలిడేస్ వచ్చినాయని ఒకటేసారి ఇలా అయిపోయింది. బాగానే ఉండేవారు ముగ్గురు, చదువుకునే వాళ్ళు ముగ్గురు. అన్ఎడ్యుకేటెడ్ ఏం కాదు కానీ
అక్కడ కాషన్ బోర్డ్స్ లేవు, ఏమి లేవు అంకుల్. రీసెంట్గా 1 మంత్ ముందు ఇద్దరు చనిపోయారంట ఆర్మూర్ నుండి. అయితే అక్కడ సెక్యూరిటీ లేదు, ఫస్ట్ అయితే సెక్యూరిటీ లేదు, ఏం లేదు, కాషన్స్ కూడా లేవు. ఇక్కడ ఇంత దెబ్బతుంది, ఇక్కడ రావద్దు, స్నానానికి ఎవరు రావద్దు అని కూడా ఏం కాషన్ బోర్డ్స్ అయితే ఏం లేకుండే. అయితే వీళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయారు. కాషన్స్ బోర్డ్స్ ఉంటే ఎవరైనా చదివి రారు. ఆ బోర్డు లేకపోవడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని. అంటే ఆ ప్రోచపాడు ప్రాజెక్ట్ మీద నియంత్రిక బోర్డులు పెడితే బాగుంటుంది అంట. సెక్యూరిటీ కూడా లేదు మీద, ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు ఎక్కడ అంటే దారులు కూడా అన్నీ ఓపెన్ ఉన్నాయి. రీసెంట్గానే ఇద్దరు చనిపోయారంట ఆర్మూర్ నుండి. ఆ కాషన్ బోర్డ్స్ కూడా పెట్టాలి కదా. ఆ బోర్డు లేకపోవడం వల్ల వీళ్ళకి హెచ్చరిక లేకుండా ముగ్గురు ఇదైపోయింది. ఎవరు పంపిక ఎవరు సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ లేదు, చెప్పేవాళ్ళు లేరు. అలా అందరం అక్కడనే ఉండే, వీళ్ళు రానని ఉండిపోయినంట. తర్వాత ఇలా కలిసి వచ్చి ఫ్రెండ్స్ అన్నాక రారా పోదాం అనుకుంటా వచ్చేసారు. అట్లా జరిగింది. మీరు చెప్పండి, అక్కడ ప్రభుత్వం అయితే దానికి అంతకు సంబంధించి చెప్పండి ఏమైంది అమ్మా? మీ మా తమ్ముడు కొడుకు హైదరాబాద్ లో చదువుకుంటాడు సెకండరీ. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. అయితే ఫోన్ ఎగ్జామ్ అది మా గుడి జాతర ఉండే అప్పుడు ఫోన్ చేసి మాకు రావాలనా మమ్మీ అని అన్నాడు. మమ్మీతో అద్దు నాన్న ఎగ్జామ్ ఉన్నది రాసుకో, ఏం చేస్తావు ఇప్పుడు వచ్చి అంటే ఎగ్జామ్ రాసి అటే ఉంటాను మమ్మీ రాను అని అన్నాడు. తర్వాత ఫోన్ చేసి పిలిపించి ఆ డ్యామేజ్ లాగడే సిరో మా తమ్ముడు కొడుకుని అయ్యా మాట్లాడా నాకు ఎన్నోసారి మెసేజ్ పంపిస్తాడు ఫోన్ల మీద ఫోన్ చేసుడు. మా అల్లుడు హైదరాబాద్లో ఉంటాడు, ఇగో నీ వెనుక ఉన్నాడు, దాని ఇంటికి వెళ్తే ఫోన్ మీద ఫోన్ వచ్చుడే తీరం లేదు. ఎలా ఉండిపోనా అని, ఎలా ఉండిపోని అంటే మా పిల్ల అస్సలు ఉండలేడు. మా తొందరగా బుక్కులు ఇవ్వని మా ఆంటీ నేను పోతా బస్సు వెళ్ళిపోతుంది నాకు అని అంటే మెట్రో ఎక్కి వెళ్ళిపోయిండట. మా అల్లుడు పోతే కూడా దొరకలేడు. ఇలా దోస్తుల కోసం అంత ఆగం చేసి అచ్చుడు, అలా ఆగం కోసం ఇలా దోస్తు మా తమ్ముడు మా అదనే మనం పోదాం రారా జాతరకు అంటే వాళ్ళు ఏమట పోలేడు. ఇలా దోస్తుతో వెళ్ళిపోయి కార్లో పోయి ఏ డామేజో వాళ్ళకే తెలుసు. ఇక వాళ్ళు పడేసిర్రా ఏం చేసిరా దాని మెసేజ్ వాళ్ళతో తిప్పిర్రు అయ్యా మొత్తంగా చూసుకోవచ్చు. ఈ గ్రామంలో ఏదైతే పూర్తిగా విషాదాచారం ఉంటుంది, స్నేహితులు అందరూ కలిసి ఇంటికి వద్దామని వస్తున్న క్రమంలో దీనికి ఆ పండగ రూపంలో వీరందరినీ ముగ్గురిని కలిసి వేసిందని చెప్పచ్చు. ముగ్గురు కూడా కలిసి స్నేహంగా ఉండేవారు, అందరూ ఒకే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. ఈ స్నేహంగా ఉన్న నేపథ్యంలో స్నేహితులందరం కలిసి ఆరుగురు పండగ ఉంది కదా గోదావరి స్నానానికి వెళ్ళొద్దామని చెప్పి ఆరుగురు కలిసి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ నియంత్రికగా బోర్డులు లేకపోవడం వల్లనే అక్కడికి వెళ్ళి అంటే పోచంపాడు ప్రాజెక్టు పైన సెక్యూరిటీ లేకపోవడానికి ప్రధాన కారణం అని కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.